రేవంత్ సర్కార్ తెలంగాణలో వ్యూహాత్మక విధ్వంసానికి పాల్పడుతుంది అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్న అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వం తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా లేదు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుంది గ్రామాలు పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా ప్రతి చోట హస్తం పార్టీ విధ్వంసమే కనిపిస్తోంది విద్య వైద్య ఉపాధి రంగాలను నిర్వీర్యం చేస్తున్నారు గోరంతు చేసి కొండంత చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది అతి తక్కువ కాలంలోనే జనాగ్రహానికి గురైంది అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్ ప్రజల నోట్లో మట్టి కొట్టింది ఆపన్న హస్తమని ఎంత బాకా ఊదినా ఇప్పుడు అదే భస్మాసుర హస్తమైంది అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా ముంచింది గెలిపించిన ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలని ఆందోళన మాట్లాడాలన్న సోయి లేదు పైగా అలా పుండు మీద కారం చల్లినట్టు ప్రజలు ఆందోళన చెయ్యవద్దని ధర్నాలు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారు అగ్గికి ఆజ్యం పోసినట్టు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఐదేళ్ల దాకా తమకు తిరిగే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలు ప్రశ్నించొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఎన్నికలకు ముందు మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు రైతులకు రైతు కూలీలకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు ఆటో డ్రైవర్లను పూర్తిగా నిర్వీర్యం చేస్తారు రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు పది నెలలు కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏమైనా ఉంది అంటే చెప్పడానికి ఒక్కటంటే అంటే ఒక్కటి కూడా లేదు కాంగ్రెస్ పాలనలో సంక్షేమానికి పాతరేసారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్యాయాలను ప్రోత్సహిస్తున్నారు అక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నారు నిర్బంధాలు దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను అర్ధరాత్రి కిడ్నాపులకు దాడులకు తెగబడుతున్నారు చివరికి రైతు రాక పండిన పంటకు గిట్టుబాటు లేక అన్నదాతలు కడుపు మండి ప్రశ్నిస్తే రైతుల చేతులకు బేడీలు వేయడానికి కూడా వెంట వెనకాడటం లేదు పది నెలలుగా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తోనే రేవంత్ రాజకీయ పవన్ గడుపుతున్నారు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలోని ప్రాజెక్టులపై ఎలాంటి ఆరోపణలు చేశారో ఇప్పటికీ అదే తరహా విమర్శలు చేస్తూ జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు రేవంత్